సాయిబాబా విడుదలైన తర్వాత బిగ్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూద్దాం. ప్రొఫెసర్ సాయిబాబు గారి జీవితం అనేది ఒక పాఠం లాంటిది. ఎస్, సొసైటీకి ఆయన జీవితం ఖచ్చితంగా ఒక పాఠం. పాఠం అని ఎందుకు అన్నాను అనేది కొద్దిసేపట్లో ఆయన ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ప్రొఫెసర్ సాయిబాబు గారు ఉన్నారు. సాయిబాబు గారు నమస్తే అండి. నమస్తే. యా, మీ గురించి నేను పెద్దగా ఇంట్రడక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా భారతదేశ చరిత్రలో మీదొక పేజ్ కూడా అనుకుంటున్నాను నేను. మీ జీవితం ఒక పాఠం అన్నాను నేను సొసైటీకి, కరెక్టేనా? అంటే నా జీవితం అది నేను అనుకోవటం, నేను ప్రజాస్వామిక హక్కుల కోసం ఎంత అయినా ఎంతో కొంత చేయగలిగితే అదే నేను జీవితంలో గొప్ప విషయం అని భావిస్తాను. ప్రజలు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి, ఎంతో కొంత మెరుగైన పరిస్థితుల్లోకి రావడానికి ఎలా అని ఆలోచిస్తూ ఉంటాను. నేను ఇంగ్లీష్ లెక్చరర్గా ఢిల్లీలో ఉన్న రామ్లాల్ ఆనంద్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఎంతోమందికి పాఠాలు చెప్పిన మీరు, ఎంతోమందికి పాఠాలు చెప్పిన మీరు దశాబ్దం పాటు జైల్లోనే మగ్గిపోయారు, నరకం అనుభవించారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనుకుంటూ ఉన్నారు? అది ముఖ్యంగా నేను అనుకోవటం, మన సమాజంలో ఒక పెద్ద సంక్షోభం ఉంది. ఆ సంక్షోభం ఏంటంటే ప్రజలు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమ హక్కుల కోసం, తమ జీవితంలో మెరుగుపడడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటే ఇంకొక పక్క వాళ్ళు అవి జరగకుండా ఏదో కొంతమందికి మాత్రమే మేలు జరిగే సమాజాన్ని, ఒక చిన్న సెక్షన్కి మాత్రమే అన్ని రకాలైన సంపదలు వచ్చేటట్టుగా చేసే సమాజాన్ని సృష్టించే వ్యవస్థ మన దేశంలో ఉంది. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణలో హక్కుల కోసం పోరాడే వాళ్ళని టార్గెట్గా చేసుకోవడం జరుగుతూ వచ్చింది. అది ఒక ఒక పెద్ద చారిత్రకమైన సామాజికమైన అంశం. నా అరెస్టు, 10 సంవత్సరాల నరకయాతన, చిత్రహింసల కొలిమి ఎంత కూడా అందులో భాగంగా అర్థం చేసుకోవాలి అని నేను అనుకుంటూ వస్తున్నాను. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన మీరు ఢిల్లీ వరకు వెళ్ళారు. ఆ తర్వాత మిమ్మల్ని దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా కేంద్ర మహారాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆ విధంగా పిలిచాయి, అత్యంత డేంజరస్ ఫెలో అని. అంటే అలా వాళ్ళు ఎందుకు పిలిచారు, ఎందుకు అలా ముద్ర వేయడానికి ప్రయత్నం చేశారు అని ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను కూడా చాలా మానసిక క్షోభకు గురయ్యాను. దానికి ఏంటంటే అసలు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచన, ప్రజల యొక్క అట్టడుగు ప్రజలు ఎలాగైతే వాళ్ళని జీవితాలు మెరుగుపడాలి, వాళ్ళ ఆకాంక్షలు ఎలా నెరవేరాలి, వాళ్ళ హక్కులు ఎలా రావాలి అని ఆలోచించినప్పుడు మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకెళ్తే కానీ రాదు అని అనుకున్న వ్యక్తిని ఒక టెర్రరిస్ట్గా లేకపోతే ఒక ఏదో ఒక భయంకరమైన రాక్షసిగా ముద్రించి చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు నిజానికి వాళ్ళే అటువంటి లక్షణాలు కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. నా నమ్మకం, నా పరిస్థితి ఏంటంటే అది సమాజంలో ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలి, వాళ్ళ జీవితాలు మెరుగుపడాలి. అలా మెరుగుపడాలంటే కావలసినవి ప్రజాస్వామిక హక్కులు, వాళ్ళకి ఆపర్చునిటీస్, అవకాశాలు, వనరులను ప్రజలకే ఉపయోగపడేట్టుగా చేయడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అలాంటి గురించి మాట్లాడిన వాళ్ళు అది చాలా లెజిటిమేట్, అది చాలా న్యాయవంతమైన ఆలోచనలు. అలాంటి వాటిలో పాల్గొనే వాళ్ళని నేను ఒక్కనే కాదు, అనేక మంది ఉన్నారు, అనేక వందల వేలాది మంది కూడా ఈరోజు అట్లాంటి ముద్ర వేయబడి ఇలా నడిపిస్తూ వస్తున్నారు. కానీ ఇది ఎంతకాలం కొనసాగదు. అసలు విషయాలు, వాస్తవాలు ముందు
ముందుకే వస్తాయి. వాటిని గుర్తించవలసిన అవసరం అన్ని ప్రభుత్వాలకి తప్పనిసరిగా కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే బేసిక్గా మీరు చిన్నప్పటి నుంచి దాదాపు 50 ఏళ్ల పై నుంచి 90% అంగవైకల్యం ఉన్న వ్యక్తి, అంటే కుర్చీలో కూర్చుని ఉండటం తప్ప శరీరంలో ఏ భాగాన్ని కూడా కదిలించలేని పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని అర్బన్ నక్సల్గా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం, దాన్ని ఎలా చూస్తారండి? ఇప్పుడు ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, వాస్తవాలు మాట్లాడేవాళ్ళు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయి చేసేవాళ్ళు నేనే కాదు, చాలామందిని అదే రకంగా ఆయన ముద్ర వేయడం జరిగింది. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు నేను అనుకుంటున్నాను. అదంతా సమాజానికి నష్టం చేకూర్చే విషయం తప్ప అలా కాకుండా ఏంటంటే సమాజానికి మనం అందరం కలిసి ముందుకు ఎట్లా తీసుకుపోదాము, ప్రజల యొక్క హక్కులను ఎట్లా కాపాడుదాము, వాళ్ళ హక్కుల యొక్క జీవన విధానాన్ని పైకెత్తేటట్టు ఎలా చేద్దాము అనే విషయాలు మాట్లాడితే ఉపయోగం, కానీ వాళ్ళని కొంతమందిని వీళ్ళని కొంతమందిని టెర్రరిస్టులని అర్బన్ నక్సలని ముద్రించడం వలన ఎవరికి ఏమీ ఉపయోగం ఉండదు అని నా అభిప్రాయం. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలి, అందరూ కలిసి ముందుకు పోవడానికి ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి ఎలా చేయాలనేది ముఖ్యమని నా కాన్సన్ట్రేషన్ కూడా దాని మీదే ఉంది తప్ప ఇలాంటి విషయాలకి నేను ఆలోచించట్లేదు. వాటి గురించి చాలా సమయం ఎక్కువ వృధా చేయడానికి కూడా నాకు ఇష్టం లేదు. సరే, అంటే దాదాపు దశాబ్దానికి పైగా, అంటే 10 ఏళ్లకు పైగా మీరు నాగపూర్ సెంట్రల్ జైల్లో అండా జైల్లో మగ్గిపోయారు. అంటే ఈ టైంలో మీరు పడిన బాధ మొత్తాన్ని గుర్తు చేసే ప్రయత్నం కాదు కానీ జనాలకు తెలియాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎలాంటి ఇబ్బందులు పడ్డారండి జైల్లో ఆ 10 ఏళ్లలో? అది అంటే చెప్పరాని చెప్పనలవకాని పరిస్థితులు జైల్లో ఉన్నాయి. జైల్లో నాకు ప్రత్యేకంగా కూడా కల్పించారు. అంటే అక్కడ మనము చిన్న అండా సెల్లో పెడితే అది అక్కడ వీల్ చైర్లో ఉండి ఆ వీల్ చైర్ కదిపించలేని పరిస్థితి, కనీసం ఏంటంటే నిత్య కృత్యాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి, స్నానం నేను చేయలేని పరిస్థితి, నేను బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి, తర్వాత అక్కడ వచ్చిన అనేక రోగాలు, ఆ రోగాలకి ఎటువంటి వైద్యం కల్పించకపోవడం, అనేక సార్లు స్పృహ కోల్పోయి పడిపోవడం, తర్వాత కనీసంగా ఏంటంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురాలేకపోయే పరిస్థితి, అక్కడ వీల్ చైర్ కూడా జైల్లో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్న దగ్గర ఏంటంటే అసలు ఎవరో అయినా ఇద్దరు ఖైదీలు మోసుకుపోతే తప్ప వెళ్ళలేని పరిస్థితి, ఇలాంటివి అంతా అన్నీ కూడా అది కోర్టులు కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కాస్త మెరుగు పరిస్థితులు కల్పించండి, కొంత వీల్ చైర్ కదిలేటట్టు చేయండి, కొంత వైద్యం ఇవ్వండి అని ఇచ్చినప్పటికి కూడా చేయకపోవడం, అలాగే ఫ్యామిలీ తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన మందులు కూడా ఇవ్వకపోవడం, దానివలన హార్ట్ ప్రాబ్లం పెరిగిపోవడం, ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మరీ పెరిగిపోవడం, మెడిసిన్స్ అనేవి కరెక్ట్గా రెగ్యులర్గా అందకుండా చేయడం, డాక్టర్స్ దగ్గరికి తీసుకుపోతే డాక్టర్స్ వైద్యం చేసుకుంటే ఆ వైద్యం చేయనివ్వకుండా చేయడం, అంటే ఒక మనిషిని చంపడానికి ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేయడానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేసే ప్రయత్నాలు, అమానవీయంగా ఒక జంతువు లేకపోతే ఒక కొన్ని పురుగులకి జీవితాలకు వాల్యూ లేదు అన్నట్టుగా చూసేటట్టుగా ఒక మనిషిని ఆ లెవెల్కి పోయి తీసుకుపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అలాగే కోవిడ్ 2 సార్లు అటాక్ అయితే వాటికి ఏమైనా హాస్పిటల్లో చేర్చకపోవడం, ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టి బతికించవలసిన లాంటి మనిషిని అసలు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా నువ్వు బతకగలిగితే బతుకు లేకపోతే లేదు అనేటట్టుగా ఆ సెల్లోనే వదిలిపెట్టి అలా ఉంచడం, ఇక ఒక్కటని కాదండి చాలా అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేశారు. అయితే ఒకటి బహుశా ప్రజల మీద ఉన్న నా విశ్వాసం, ప్రజలు కోసం బతకాలనే ఒక ఆలోచన, సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే ఒక తపన, ఇవన్నిటిలోంచి ఒక విల్ పవర్ నుంచి నేను అంటే చావు నిరాకరించి బతికాను అని అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మీరు ఒక మాట అన్నారండి, తెలంగాణలో
చాలా ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా మాట్లాడగలిగాను అని. అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటండి? నేను నాకు స్వేచ్ఛ లేకపోయిందండి. 10 సంవత్సరాలుగా నేను మాట్లాడలేకపోయాను. తెలంగాణ రాష్ట్రం ప్రకటించినప్పటికీ నేను జైల్లో ఉన్నాను. తర్వాత బెయిల్ మీద కొద్ది నెలలు బయటకు వచ్చాను. అప్పుడు కూడా తెలంగాణ వచ్చాను, కానీ నాకు బెయిల్ మీద ఉండడం వల్ల నేను ఎక్కువగా మాట్లాడే అవకాశం లేదు. అప్పుడు నేను పూర్తిగా 2 సార్లు ఎక్విటల్ అయిపోయిన తర్వాత నేను ఫ్రీ పర్సన్గా అయ్యి ఇప్పుడు మొదటిసారిగా ఇక్కడికి వచ్చాను. కాబట్టి నా మనసులో ఉన్న విషయాలు, నేను చెప్పాలనుకున్నవి అన్నీ కూడా నేను ఫ్రీగా మాట్లాడాలని, తెలంగాణ ప్రజలతో మాట్లాడాలని ఇన్ని సంవత్సరాల తర్వాత. ఎందుకంటే నేను చదువుకుంటున్నప్పటి రోజుల నుంచి తెలంగాణ ప్రజల మధ్య తలాల నాలిగ్గా పెరిగి వాళ్ళ నుంచి నేర్చుకుని వాళ్ళ నుంచే తెలుసుకుని చదువుకున్నాను. మరి 10 సంవత్సరాలు దూరంగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు దూరంగా ఉన్నాను. వచ్చిన తర్వాత వస్తే అప్పుడు మాట్లాడడానికి నాకు అవకాశం లేదు. నేను బెయిల్ మీద అండ్ ఒక చాలా తక్కువ పరిమితులతో కూడిన స్వేచ్ఛ అది. ఇప్పుడు నేను పూర్తి స్వేచ్ఛతో ఉన్నాను. వచ్చి 5 నెలలు అయింది నేను వచ్చి, కానీ ఇప్పుడే తెలంగాణకు రాగలిగాను. ఎందుకంటే 5 నెలల్లో నాకు వైద్యంతోనే టైం సరిపోయింది. లేచి కూర్చొని బయటకు వచ్చే పరిస్థితి లేకపోయింది. కాస్త ఓపిక రావడము, కాస్త మెరుగయ్యడంతో ఇక్కడికి వచ్చాను. వచ్చి ఇక్కడ ప్రజలతో మాట్లాడడానికి మీరు అందరూ కూడా విలేకరులు నాకు ఇచ్చే అవకాశం ద్వారా నా మనసును పంచుకోవడానికి, మీతోనూ ప్రజలందరితోనూ పంచుకోవడానికి అడిగే అవకాశం వచ్చింది. కాబట్టి నేను ఒక ఫ్రీ మ్యాన్గా మాట్లాడగలుగుతున్నాను అని చెప్పాను. జైల్లో కుల వివక్ష ఉంది. కొన్ని కులాల వాళ్ళుకి ప్రత్యేకమైన సదుపాయాల విషయంలో కావచ్చు, వాళ్ళు రిలీజ్ అయ్యి వెళ్ళిపోయే విషయంలో కావచ్చు, కొన్ని అలిగేషన్స్ చేశారు నాగపూర్ జైలు గురించి. అవునండి, అలిగేషన్స్ కాదు వాస్తవాలు చెప్పాను. అది సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది ఇప్పుడు. అంటే ఏ విధంగా సార్? అంటే మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఒకటండి, జైల్ మాన్యువల్ అలౌ చేస్తుంది. అంటే వాళ్ళ కుల వృత్తులలో ఏ ఏ కుల వృత్తుల్లో ఉన్నారో ఆయా పనులు ఆయా కులాలకి ఇవ్వడం జైల్లో. ఎందుకంటే జైలు నడిపించేది అంతా కూడా ఎవరంటే ఖైదీలు జైలు నడిపిస్తారు. అంటే ప్రతి పని కూడా జైలుకి సంబంధించింది, వంట చేయడం దగ్గర నుంచి శుభ్రం చేయడం దగ్గర నుంచి అన్నీ చేయాలి. కంటే అక్కడ కుల వృత్తులు ఏ కులానికి ఏ వృత్తి ఉందో ఆ పని ఇవ్వడం. అంటే ఇప్పుడు కుల వృత్తులని నువ్వు చెప్పేసినప్పుడు అది కాస్ట్ సిస్టాన్ని నువ్వు పెంచి పోషిస్తున్నట్టే కదా. అది అఫీషియల్గానే వాళ్ళు చేయడానికి అలాగ హక్కును ఇచ్చారు అక్కడ మాన్యువల్లో ఉంది. అంతేకాకుండా అది అంటే దళితులు పలానా పని చేస్తే మిగిలిన వాళ్ళకి అదే అంటరానితనంతో చూసి వాళ్ళు ఆ పని మిగిలిన వాళ్ళు అంటే బ్రాహ్మిన్స్ మిగిలిన అప్పర్ కాస్ట్ వాళ్ళు ఆ చేసిన దాన్ని వాళ్ళు ఉపయోగించుకోరు, అంటే తినరు, వడ్డించే వాళ్ళు దళితులు కాకూడదు. అక్కడి నుంచి మొదలుపెట్టి జైలు పనిచ్చే దగ్గర నుంచి అన్నింటిలో కూడా అదే కాకుండా ఎవరు టార్చర్కి గురవుతారు, ఎవరికి అన్ని సదుపాయాలు కలుగుతాయి, ఎవరు త్వరగా వెంటనే బయటపడగలుగుతారు జైలు నుంచి, అన్ని విషయాల్లోనూ ప్రతి విషయంలోనూ కులం అనేది కొట్టొచ్చినట్లు కనపడుతుంది. అఫీషియల్గా కులాన్ని ఉపయోగిస్తారు, కులం రాస్తారు. మనం బయటకు జైలుకి ఎంట్రీ అవుతూనే గేట్లోనే నేను అడుగుతారు నీ కులం ఏమిటి అని అడుగుతారు. అది రాస్తారు, అది రాసి ఆ విధంగానే అతనితో వ్యవహరిస్తారు. అసలు కులాన్ని రాయవలసిన అవసరం ఏముంది? ఆ ప్రిజనర్కి ఆ కులానికి సంబంధించి నా వ్యక్తిగానే ఎందుకు ట్రీట్ చేయాలి? అది ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ కదా, అలా జరగడానికి అవకాశం ఉండకూడదు. అయినప్పటికీ జరుగుతుంది. సార్, ఒక బాధాకరమైన అంశం ఈ సందర్భంలో మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను, బహుశా జనానికి తెలియాలన్న ఉద్దేశంతో. జైల్లో ఉన్నప్పుడు అమ్మగారు చనిపోయారు, అమ్మగారిని చూడటానికి అంత్యక్రియలకు అటెండ్ కావటానికి కూడా మీకు పెరోలు ఇవ్వలేదు అనేది బయటకు వచ్చిన సమాచారం, అది నిజమేనా? అవునండి, నిజమే. అంటే మీరు అప్పీల్ చేసుకుంటే అంటే జైలు అధికారులు లేకపోతే అక్కడ ఉన్న పోలీసులు దాన్ని అబ్జెక్ట్ చేశారా మీరు మీకు పెరోలు ఇవ్వటానికి? కొన్నిసార్లు జైలు అధికారులు అబ్జెక్షన్ పెట్టారు, కారణాలు సరిగా లేవు కానీ అబ్జెక్షన్ పెట్టారు.
కోర్టులు వేరే వేరే కారణాలు చూపించి పంపలేదు. ఉదాహరణకి కోవిడ్ పీరియడ్లో అప్లై చేస్తే కోవిడ్ పీరియడ్ ఉంది కాబట్టి సాయిబాబా హెల్త్కే ఇది ప్రాబ్లం అవుతుంది, బయటకి కోవిడ్ వస్తుంది అని కారణం చేత ఇవ్వలేదు. అండాసెల్లో ఒంటరిగా ఉంచితే కోవిడ్ రాదన్నారు, కానీ కోవిడ్ అక్కడే 2 సార్లు వచ్చింది నాకు. ఆ విషయాన్ని కోర్టు గమనించలేదు. అలాగే ఇప్పుడు బయటికి తీసుకెళ్తే కోవిడ్ వస్తుంది అన్నారు, కానీ అండాసెల్లో నే ఒంటరిగా ఉంచిన దగ్గరే కోవిడ్ వచ్చింది. అలాగా రకరకాల కారణాలు చూపించారు, కానీ మొత్తం మీద ఏదో రకంగా నన్ను నా తల్లిని చూసుకోవడానికి, మా అమ్మతో మాట్లాడడానికి, చనిపోయిన తర్వాత శరీరాన్ని చూడడానికి, ఆ తర్వాత ఫ్యూనరల్ రైట్స్ని కండక్ట్ చేయడానికి ఏ రకంగానూ కూడా అడ్డుకున్నారు. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి ఇప్పుడు మా మదరు సంబంధించిన మెమోరియల్ సర్వీస్ ఇప్పుడు కండక్ట్ చేసాం. సో ఇక్కడ మీకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేది కదండి ఆరోపణ, మీ మీద కేసు పెట్టడానికి కానీ ఉపా చట్టం కింద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కానీ 10 ఏళ్ల పాటు జైల్లో ఉండడానికి కారణం మీరు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, మావోయిస్టులతో కలిసి కుట్ర చేస్తున్నారు అనేది మీ మీద అలిగేషన్. అసలు ఇది ఎందుకు వచ్చిందండి? నిజంగా అసలు మావోయిస్టులతో మీకు పరిచయాలు ఉన్నాయా? ఒకటండి, ఇప్పుడు హైకోర్టు 2 సార్లు ఇచ్చిన తీర్పులో స్పష్టమైంది కదండి ఈ ఆరోపణలన్నీ తప్పు అని. ఇక అంతకన్నా నేను చెప్పగలిగేది ఏముంది? అదంతా ఇప్పుడు ఓపెన్గా మొత్తం సమాజంలో తెలుస్తూనే ఉంది తప్పుడు ఆరోపణలతో చేశారనేది. 2 సార్లు నన్ను ఎక్విటల్ చేసి కేసు కొట్టేసిన తర్వాత హైకోర్టు ఇక నేను మళ్ళీ ఇంకా మాట్లాడేది ఏముంది, అంతా స్పష్టమైపోయింది కదా. ఆరోపణలు తప్పు, ఆరోపణకు ఆధారం లేదు, ఛార్జీలు తప్పు, ఎటువంటిది లేదని స్పష్టమైంది. అయితే ఇక్కడ సమయం అయిపోయింది, ఈ ఇక్కడ ఉండడానికి లేదు, ఇది ఈ హాలు మూసేస్తున్నారు కాబట్టి ఇంకొకసారి ఎప్పుడైనా మీతోను మాట్లాడడానికి, ప్రజలతో నా ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. చివరికి ఒక్క మాట అండి, ఒక్క మాట సాయిబాబు గారు, ఈ 10 ఏళ్ళు మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ, మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మిమ్మల్ని చూసుకునే విషయంలో కానీ, మీ సతీమణి వసంత గారి సేవలు ఏ విధంగా ఉన్నాయండి? వసంత గారి లేకపోతే మీ జీవితం ఎలా ఉండేది? సరే, సాయిబాబు గారు ప్రస్తుతం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంది, ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఉంది, ఎందుకంటే హెల్త్ బాగాలేదు, 10 ఏళ్ల పాటు జైల్లోనే ఉండి తీవ్రమైన ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో ఆయన హెల్త్ అంతా కూడా పూర్తిగా పాడైపోయింది. కాబట్టి ఇవాళ హైదరాబాద్లో డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, అందుకని హడావిడిగా ఇంటర్వ్యూ మధ్యలోంచే వెళ్ళిపోయారు. కానీ చెప్పాలనుకున్నదైతే చెప్పారు, నాకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవు, కేవలం ఆరోపణ చేసి అరెస్ట్ చేసి 10 ఏళ్ల పాటు అండా జైల్లో పెట్టి నరకయాతన అనుభవించేలా చేశారు అనేది సాయిబాబు, ప్రొఫెసర్ సాయిబాబు చేస్తున్న అలిగేషన్. ఇక దానితో పాటు ఇప్పటికి కూడా ఆపరేషన్ గ్రీన్ హంట్కి వ్యతిరేకంగా, అంటే ఛత్తీస్గఢ్ అడవుల్లో జరుగుతున్న ఆపరేషన్ గ్రీన్ హంట్కి వ్యతిరేకంగా ఇప్పటికీ మేము ప్రశ్నిస్తూనే ఉంటామంటూ ఉన్నారు. అంతేకాకుండా ప్రజా గొంతుకగా నిలుస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, ఎన్ని ముద్రలు వేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా అనేది ప్రొఫెసర్ సాయిబాబు చెప్తున్న మాట. చూస్తూనే ఉండండి.